morning, children. I hope all of you doing well. Please stay home, stay safe. So today we are discussing mathematics first chapter in fourth class. Many objects and different shapes. So from last class we చెప్పుకున్నామంటే 2D shapes ఉంటాయి, 3D shapes ఉంటాయి అని చెప్పుకున్నాము. So 2D shapes మనకి మళ్ళీ తర్వాత lesson లో వస్తుంది. So 3D shapes చెప్పుకున్నాం కదా, ఏంటి చెప్పుకున్నాం 3D shapes మనకి ఇక్కడ cube, cuboid and cylinder, cone and sphere. So ఈ 5 కూడా మనకు 3 డైమెన్షనల్ పిక్చర్స్ అని చెప్పుకున్నాం కదా దాదాపుగా. మరి ఈ 3 డైమెన్షనల్ పిక్చర్ లో మనకు లాస్ట్ క్లాస్ లో అయిపోయి ఏంటి క్యూబ్ అయిపోయింది, క్యూబాయిడ్ అయిపోయింది. అంటే జస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫేస్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, కార్నర్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఫేస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ అనే ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఒక వస్తువు యొక్క ఫ్లాట్ చదునైన ప్రదేశాన్ని మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఫేస్ అని చెప్పుకున్నాము కదా. అండ్ అలాగే ఎడ్జ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ టూ ఫేసెస్. చూసుకోండి, జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ టూ ఫేసెస్ ఇస్ కాల్డ్ ఎడ్జ్ అని చెప్పుకున్నాం. అంటే రెండు ముఖాలు అంటే రెండు ఫేసెస్ కలిసే చోటుని మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఎడ్జ్ అని చెప్పుకున్నాము. అండ్ కార్నర్ అంటే ఏం చెప్పుకున్నాము, జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ టూ ఎడ్జెస్. అంటే టూ ఎడ్జెస్ కలిసే చోటు, అంటే చూడండి వన్ ఎడ్జ్ అండ్ టూ ఎడ్జ్, ఈ రెండు ఎడ్జ్ ఎక్కడ కలుస్తున్నాం ఇక్కడ, ఇక్కడ కలుస్తున్నాయి కదా. అప్పుడు దీన్ని ఏం చెప్పుకున్నాం మనం, కార్నర్ అని చెప్పుకున్నాము. సో సింపుల్ గా చెప్పాలి చూడండి, ఫ్లాట్ సర్ఫేస్ ఫేస్, ఓకేనా, ఫ్లాట్ సర్ఫేస్ ఫేస్ అనమాట. సో ఇవి ఎడ్జెస్ అండ్ దిస్ వన్ ఇస్ కార్నర్ అని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. అలాగే సిలిండర్ గురించి, క్యూబ్ క్యూబ్ సిలిండర్ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే సో మరి ఈ క్లాస్ లో డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ ఏం టాపిక్ మనకు అంటే ఇక్కడ ద ఫిఫ్త్ డైమెన్షన్ పిక్చర్. సో ఫిఫ్త్ త్రీ డైమెన్షన్ పిక్చర్ ని సో స్పియర్. సో స్పియర్ అంటే ఏంటి మనకు తెలుగులో, అంటే గోళము అంటాం. ఏంటమ్మా గోళము. సో చూడండి స్పియర్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ స్పియర్. సో ఇలా ఉంటుంది అనమాట. మరి స్పియర్ కి మనకు ఎడ్జెస్ కార్నర్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఫేస్ ఉంటుంది అనమాట, కర్వ్డ్ ఫేస్. సో ఇక్కడ దీన్ని మనం ఏం తెచ్చుకుంటాం ఇక్కడ, సో ఇది భాగం మనము ఇక్కడ ఫేస్ అని చెప్పుకోవచ్చు స్పియర్ లో. అర్థమవుతుందా? సో మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే స్పియర్ కి ఏమేమి ఉండే చూడండి, ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకు. సో లైక్ ఈ గ్లోబ్, సో దిస్ వన్ ఈస్ గ్లోబ్. చూడండి మరి ఈ గ్లోబ్ ఏ షేప్ లో ఉంది, ఇక్కడ మనకు స్పియర్ షేప్ లో ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, గ్లోబ్. సో అలాగే బాల్, ఫుట్బాల్ కావచ్చు, హాకీ బాల్ కావచ్చు, క్రికెట్ బాల్ కావచ్చు, ఎగ్జాంపుల్ బాల్ అని చెప్పుకుంటాం కదా. సో బాల్ కూడా ఏ షేప్ లో ఉంది, ఇక్కడ మనకు స్పియర్ షేప్ లో ఉంది. అండ్ అలాగే స్వీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్, లడ్డు, ఇవన్నీ కూడా ఏ షేప్స్ లో ఉంటాయి మనకి ఇక్కడ, అంటే స్పియర్ షేప్ లో ఉంటాయి. ఓకేనా? ఇవి ఆ 5 యొక్క డైమెన్షన్ పిక్చర్స్ యొక్క జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట మనం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ విత్ హౌ మెనీ ఫేసెస్, హౌ మెనీ ఎడ్జెస్ అండ్ హౌ మెనీ కార్నర్స్. అంటే ఒక్కొక్క షేప్ అంటే ఒక్కొక్క ఆకారానికి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని కార్నర్స్ ఉంటాయో మనము ఈ క్లాస్ లో డిస్కషన్ చేసుకుందాము. ఓకేనా? మరి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకుందాం. ఓకేనా? మరి ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పుకుందాం అంటే ఫస్ట్ వచ్చేసి మనం క్యూబ్ గురించి చెప్పుకుందామా. సో ఫస్ట్ త్రీ డైమెన్షన్ పిక్చర్ లో మనము ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాము, క్యూబ్ గురించి చెప్పుకున్నాం కదా. సో మరి ఇప్పుడు క్యూబ్ గురించి తెలుసుకుందాము. ఓకేనా మనము? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇక్కడ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ, క్యూబ్. సో మీకు ఆల్రెడీ తెలుసు మనకు టాపిక్ లో అయింది క్యూబ్ ఎలా డ్రా చేయాలి మనకు కదా. సో క్యూబ్ చూడండి ఒకసారి. సో నేను సర్కిల్ వేస్తున్నాను ఇక్కడ చూడండి, ఏమేస్తాం మనం స్క్వేర్ వేస్తున్నాం కదా. సో స్క్వేర్ తో మనకి ఇక్కడ ఏమవుతుందంటే క్యూబ్ అనేది ఏర్పడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ చెప్తాను పాయింట్స్ అవి కూడా నేను. సో దిస్ ఈస్ కాల్డ్ క్యూబ్ కదా. అలా చెప్పిన మనకు ఇక్కడ ఫేసెస్ ఉంటుందని చెప్పాను, దీన్ని మనం ఫేస్ అంటామని. అండ్ వీటిని మనం ఏమంటాము, ఎడ్జెస్ అంటామని చెప్పుకున్నాము. అండ్ వీటిని ఏమంటాము మనం ఇక్కడ అంటే కార్నర్స్ అంటారని కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఎడ్జెస్ కార్నర్స్ ఫేసెస్ మరి కౌంట్ చేసి తెలుసుకోవాలి ఏదైనా కానీ మనం ఇక్కడ కౌంట్ చేసి తెలుసుకుందాం క్యూబ్ గురించి. ఓకేనా? సో ఫస్ట్ క్యూబ్ చూడండి, ఇదో
అలా మనం ఎగ్జామ్స్ చెప్పుకున్నాం క్యూబ్ షేప్ లో ఏమేం ఉంటాయంటే మనం ఏం చెప్పుకున్నాము క్యూబ్ అంటే మనం స్నాక్స్ అండ్ లాడర్ స్నాక్ అండ్ లాడర్ అన్నప్పుడు కూడా కనిపిస్తుంది టేక్ అండ్ లాడర్ దగ్గర అది పాచికలు వేస్తాం చూడండి మనం సో అది కూడా క్యూబ్ షేప్ లో ఉంటుంది అండ్ ఐస్ క్యూబ్ అని చెప్పుకున్నాం అలాగే కదా అండ్ అలాగే చాక్పీస్ బాక్స్ కూడా చెప్పుకున్నాము మరి ఈ టాపిక్ లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి అవి క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయో ఒకసారి చూసుకుందామా చూడండి సో వన్ సో ఫ్రంట్ మరి దీని బ్యాక్ సైడ్ ఫేస్ ఉంటుంది కదా సో టూ అండ్ నౌ నౌ త్రీ సో బ్యాక్ సైడ్ ఫోర్ ప్రస్తుతానికి ఎన్నైనా ప్రజెంట్ ఫోర్ అయినా కదా అండ్ దిస్ వన్ ఈస్ ఫైవ్ అండ్ బ్యాక్ సైడ్ వన్ సిక్స్ సో క్యూబ్ ఎన్ని ఫేస్ ఉంటాయి మనం ఇక్కడ చూడండి హౌ మెనీ ఫేస్ ఇన్ క్యూబ్ How many faces in a cube? Six faces. So important, amma. So any faces in a cube? Six faces. So nae. Ni kata kawas the meinte thekar pura idhono box inte choose kundi. A box a count choose kundi. Mere apur kena object choose kundi count choose kunte ne. Anni pura manaku vasta yante. O ka awada hane the report ni pictures ni thamma. Ata matna idhono ma textbook lo unna the needs kundam by heart choose na matte kaal manam. O ka box choose kundi idhono manaku box choose kundi. Tan count choose kundi faces anni pura. సో మీకు ఇది అలవాటైంది అనుకోండి సో మంచి అవగాహన వస్తుంది ఎగ్జామ్ లో కూడా ఎటువంటి బయట చేసిన అవసరం లేదు మనకు ఈజీగా మనకు వచ్చేస్తుంది సో కౌంట్ చేసాం కదా ఫేసెస్ మళ్ళీ చూడండి ఇక్కడ వన్ ఫ్రంట్ సైడ్ సో బ్యాక్ టూ త్రీ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సో హౌ మెనీ ఫేసెస్ ఇన్ ఎ క్యూబ్ సిక్స్ ఫేసెస్ సో ఫేసెస్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఏంటి చూడండి ఇక్కడ ఎడ్జెస్ నెక్స్ట్ ఏంటి మనకు ఎడ్జెస్ సో ఎడ్జెస్ చూద్దాం చూడండి ఎడ్జెస్ అంటే ఏం చెప్పుకున్నాం మనము జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ టూ ఫేసెస్ అంటే రెండు ఫేస్ కలిసే చోట మనకు ఏర్పడేది ఎడ్జ్ అని చెప్పుకున్నాం కదా సో హౌ మెనీ ఎడ్జెస్ ఇన్ క్యూబ్ సో లుక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 see 9 10 11 and 12 so how many edges in a cube 12 edges how many edges in a cube 12 so one more 1 2 3 4 so front side 4 అన్నప్పుడు కూడా మనకు బ్యాక్ సైడ్ ఉంటాయి 4 ఏ ఉంటాయి కదా ఆ చూడండి ఇక్కడ 5 సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది మనకు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సైడ్ కి సో ఇవి ఆల్రెడీ అయిపోయాయి మనకు సో కాబట్టి ఎయిట్ అయిపోయినాయి కదా మనకు ఇవన్నీ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ టోటల్ ఎయిట్ అయినాయి సో నైన్ టెన్ ఇక్కడ టూ మళ్ళీ బ్యాక్ సైడ్ ఎన్ని ఉంటాయి టూ ఉంటాయి లెవెన్ అండ్ ట్వెల్వ్ సో హౌ మెనీ ఎడ్జెస్ ఇన్ ఎ క్యూబ్ ట్వెల్వ్ ఎడ్జెస్ సో సి ట్వెల్వ్ ఎడ్జెస్ ఓకే నెక్స్ట్ కార్నర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మళ్ళీ కలిసే చోట మనకి ఏం ఏర్పడుతుందని చెప్తున్నాం కదా కార్నర్ అని చెప్తున్నాం కదా సో మరి కార్నర్స్ చూద్దాం ఇక్కడ చూడండి వన్ సి వన్ టూ త్రీ ఫోర్ అండ్ నౌ 5 6 7 and 8 so how many corners in a cube 8 corners so once again look 1 2 3 4 5 6 7 and last one is 8 so how many corners in a cube 8 corners How many corners? 8 corners. అర్థమవుతుంది కదా అంటే క్యూబ్ లో చూడడం మనకి హౌ మెనీ ఫేసెస్ ఇన్ క్యూబ్ సిక్స్ ఫేసెస్ సో హౌ మెనీ ఎడ్జెస్ ఇన్ క్యూబ్ ట్వెల్వ్ హౌ మెనీ కార్నర్స్ ఇన్ క్యూబ్ 8 కార్నర్స్ అంటే క్యూబ్ అంటే క్యూబే కాదు క్యూబ్ షేప్ లో ఉండే ఎవ్రీ ప్రతి ఆబ్జెక్ట్ కూడా సిక్స్ ఫేసెస్ ఉంటాయి ట్వెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ 8 కార్నర్స్ ఉంటాయి కదా అంటే ఈ షేప్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా సేమ్ సిక్స్ ఫేసెస్ అండ్ ట్వెల్వ్ ఎడ్జెస్ అండ్ 8
కార్నర్స్ ఉంటాయి మరి ఇక్కడ క్యూబ్ గురించి ఏం చెప్పుకోవాలి పాయింట్స్ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి క్యూబ్ గురించి ఓకే క్యూబ్ వచ్చేసి అన్ని కూడా ఏమంటంటే స్క్వేర్ షేప్ లో ఉంటాయి సో అంటే క్యూబ్ లో ఉండే ఫేసెస్ అన్ని కూడా సో చూడండి ఫేసెస్ లుక్ లైక్ స్క్వేర్ ఫేసెస్ లుక్ లైక్ యాజ్ స్క్వేర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా అంటే క్యూబ్ అనేది దేనితో ఏర్పడుతుందంటే మనకు స్క్వేర్ తోనే ఏర్పడుతుంది మీరు చూడండి చూడండి స్క్వేర్ లో వచ్చేసి అన్ని ఫేసెస్ అనేది కూడా ఈక్వల్ గా ఉంటాయి సో అంటే ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ ఇన్ క్యూబ్ ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ ఇన్ క్యూబ్ అంటే ఫేసెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ గా అంటే ఈ ఫేస్ ఎంత ఉంటుందో మనకు నెక్స్ట్ ఫేస్ కూడా సేమ్ గా ఉంటుంది అర్థమవుతుంది కదా అంటే ఫేసెస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి అర్థం మనకి ఎలా ఉంటాయంట ఈక్వల్ గా ఉంటాయి అండ్ అలాగే ఫేస్ అన్ని చూడడానికి ఏ స్క్వేర్ ఏ షేప్ లో ఉంటుంది మనకి ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉంటాయి అర్థమవుతుంది కదా క్యూబ్ గురించి అంటే క్యూబ్ అంటే ఏం లేదమ్మా సో 6 ఫేసెస్ ఉంటాయి 12 ఎడ్జెస్ ఉంటాయి అండ్ 8 కార్నర్స్ ఉంటాయి ఓకేనా అలాగే ఇంకేం ఉంటుంది మనకి ఇక్కడ ఫేసెస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి మరి ఆ ఫేసెస్ అన్ని కూడా ఏ షేప్ లో ఉంటాయి అంటే మనకు స్క్వేర్ షేప్ లో ఉంటాయి అర్థమవుతుంది క్యూబ్ గురించి ఇంకా క్యూబ్ గురించి ఇంకొక పాయింట్ చెప్తాను వినండి క్యూబ్ ఏం లేదా మనకి ఇక్కడ 2 పార్ట్స్ వస్తాయి స్లైడెడ్ అండ్ రోల్డ్ అప్ అంటే చూడండి ఇక్కడ స్లైడ్ అండ్ రోల్డ్ స్లైడ్ అంటే జారడము అని అర్థం స్లైడ్ మీన్స్ జారడము రోల్డ్ అంటే దొర్లడము ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ షేప్ లో సర్కిల్ షేప్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తుంటే మనకు రోల్డ్ దొర్లుతూ ఉంటాయి కానీ ఇక్కడ క్యూబ్ చెప్పున క్యూబ్ అండ్ క్యూబ్ ఆబ్జెక్ట్స్ అని కూడా స్లైడెడ్ నాట్ రోల్డెడ్ అంటే క్యూబ్ షేప్ లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా స్లైడెడ్ జారుతాయి ఓకేనా ఇట్స్ నాట్ రోల్డ్ దొర్లవు మరి ఎందుకు దొర్లవు కేవలం ఎందుకే జారుతాయి స్లైడ్ అయితే అంటే దానికి రీజన్ ఏంటో తెలుసా మనకి ఇక్కడ చూడండి క్యూబ్ ఆర్ క్యూబ్ షేప్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఎడ్జెస్ అండ్ కార్నర్స్ కలిగి ఉన్నాయి అర్థమవుతుందా బికాస్ క్యూబ్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ అంటే ఈ క్యూబ్ షేప్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటి ఎడ్జెస్ కార్నర్స్ ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే ఎడ్జెస్ కార్నర్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా స్లైడెడ్ అంటే జారుతాయి అర్థమవుతుంది కదా అంటే కార్నర్స్ ఉండాలి ప్లస్ ఎడ్జెస్ ఉండాలి ఇలా ఉన్న రెండు కూడా ఏం చేస్తాయి మనకు స్లైడెడ్ అంటే జారుతాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోల్డ్ కావు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇదే క్యూబ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాక్లెట్ బాక్స్ ఉంది ఓకే దిస్ వన్ ఇస్ క్యూబ్ మనం చిన్న సింపుల్ చూద్దాం ఇదో నేను ఇలా పెడతాను ఇప్పుడు రోల్డ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము దొర్లుతుంటే దొర్లుతాయి అని చెప్పుకున్నాం కదా సో మరి చూడండి స్లైడా రోల్డా చూడండి ఇదో ఏమవుతుంది ఇక్కడ స్లైడ్ అవుతుంది అంటే నేను ఎలా పెడుతున్నానో అలాగే కిందికి జారుతుంది ఓకేనా దీన్ని మనం స్లైడ్ అంటాం రోల్డ్ అంటే ఎలా ఉంటుంది ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది ఇలా రాదు రోల్డ్ అనేది ఇలా తిరుగుతూ వస్తుంది రోల్డ్ అనేది సో దాన్ని ఇక్కడ రోల్డ్ స్లైడ్ అంటాం మనం ఇక్కడ అర్థమవుతుంది కదా అంటే క్యూబ్ షేప్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఓన్లీ స్లైడ్ అంటాం రోల్డ్ అయితే కావు ఎందుకు రీజన్ ఏంటి ఇక్కడ కార్నర్స్ ఎడ్జెస్ రెండు ఉంటాయి కాబట్టి స్లైడ్ అవుతుందని తెలుసుకోవాలి అర్థమవుతుంది కదా సో క్యూబ్ షేప్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ స్లైడెడ్ రోల్డ్ కాదు అర్థమవుతుందా సో ఇది మనకు క్యూబ్ గురించి ఓకేనా సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం క్యూబాయిడ్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఓకే సో క్యూబాయిడ్ గురించి తెలుసుకుందాం సో సెకండ్ గా 3D పిక్చర్ ఏంటి మనకి ఇక్కడ క్యూబాయిడ్ సి సో క్యూబాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా చూడండి సో చెప్పాలంటే ఇది ఆల్రెడీ క్యూబైడ్ లో మీకు వచ్చేసింది ఆల్రెడీ సార్ క్యూబ్ క్యూబైడ్ సేమ్ ఈక్వల్ గా ఉంటాయి క్యూబ్ క్యూబైడ్ కాకపోతే ఆబ్జెక్ట్స్ వేరే ఉంటే షేప్ వేరే ఉంటుంది కానీ ఇంకా టోటల్ ఎడ్జెస్ ఫేస్ అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటాయి సో ఇంకా చెప్పుకుని ఎలా మరొకసారి చెప్పుకుందాం మనం ఇక్కడ సో క్యూబైడ్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఇది ఫేస్ అంటామని చెప్పుకున్నాము
దీనేమ ఎడ్జ్ అంటామని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సో ఇక్కడ దీనేమ మనం ఏమంటాము కార్నర్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ సో దాని ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం క్యూబాయిడ్ షేప్ లో ఆబ్జెక్ట్స్ ఏం చెప్పుకున్నాము డస్ట్ టెక్స్ట్ బుక్ సో ఇలాంటివన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం అలాగే బ్రిక్ ఇటుక పిల్ల అంటాం కదా సో అవన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నాం క్యూబాయిడ్ షేప్ లో ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఓకే మరి ఒక్కసారి చూసుకుందాం హౌ మెనీ ఫేసెస్ అండ్ హౌ మెనీ ఎడ్జెస్ And how many corners? So on a chapter now, cube, cubeid, rendu kuda same faces ni kalugu untayi and equal edges and equal corners untayani. So malloka sara oka object iskonam manam telusukunte manaku deeni meeda avagaham ostundi kabatti chustunnam okay. So face chuddam first. So look one. Okay na? So back side two. Now three. So back side four. So five and now six. So how many faces in a cuboid? Six faces. So how many faces? Six. So look, one, okay, two, three, four, five, and six. So how many faces in a cuboid? Six faces. Now edges. But edges in a choose from the bottom side. So edges turn again. Go one, two, three. Four. So front four and upper back when okay? Four. So five, six, seven and eight. So ikkada four. Total eight ayina kada. Mari ikkada chudandi. Nine, ten, 11 and 12. So how many edges in a cuboid? 12 edges. 12 edges in a cuboid. Next one corners. So look one. Two, three, four. So front four, five, six, seven, and one eight. So how many corners in a cuboid? Eight corners. So cuboid chord so which one? Cube cuboid same equal to same number manaku. So cube faces are in time six and time cuboid kuda six equal to one time. I adjust cube 12, cuboid 12. So corners. Cuboid and cuboid, eight. They, but cube cube का cube shape लोड प्रति objects कुड़ा six faces, 12 edges and eight corners उन्होंने मतलब easy का आपका मौसम भी ओके ना लव बिग बुक गाने दस्तावेज गाने में टेक्स्ट बुक गाने से बनने कुड़ा six faces उन्होंने 12 edges उन्होंने eight corners कुड़ा उन्होंने मतलब ये cuboid का important point इन तो चुदा मकसद मनुमो ओके एक छोटी ना इंपॉर्टेंट पॉइंट्स इंपॉर्टेंट पॉइंट्स क्यूब लो चेप्पुकुन्नाम मनमु क्यूब लो अन्नी फेसेस ईक्वल गा उंटायनि चेप्पुकुन्नाम गुर्तुंदा मनकु बट क्यूबाइड लो ईक्वल गा उंडवु मरि एवि ईक्वल गा उंटायंटे आपोजिट फेसेस ईक्वल गा उंटायि क्यूबाइड लो वेरी वेरी इंपॉर्टेंट अन्नमाट आपोजिट साइड्स सॉरी आपोजिट फेसेस आर ईक्वल आपोजिट faces are equal very very important point endi opposite faces equal ga unda chudandi go ee face enta length undo manaku ee face kuda anthe length undi kani ikkada chudu ee face ki and dan pakkana unna face ki different chudandi idi ela undi idi ela undi so manam baaga chuste gamaninchochu ivu rendu equal ga unnai ikkada manaku so equal ga levu mari opposite chudandi idi enta undo deeniki opposite ga unda face kuda same ga undi ante opposite faces anedi ఈక్వల్ గా ఉంటాయి ఇక్కడ క్యూబాయిడ్ లో బట్ క్యూబ్ లో ఏం చెప్పుకున్నాం మనము ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా సో క్యూబ్ లో ఆల్ ఫేసెస్ ఈక్వల్ గా ఉంటాయి క్యూబాయిడ్ లో ఆపోజిట్ ఫేసెస్ అనేటివి కూడా ఈక్వల్ గా ఉంటాయి అండ్ అలా ఇంకేం చెప్పుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ సైడ్స్ సైడ్స్ కూడా సేమ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఇందులో మనం చూడండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ equal opposite sides are equal so opposite faces equal ga untai and opposite vachesi manaku sides kuda equal ga untai only opposite maatrame all faces all sides all faces kaadu opposite maatrame equal ga untai and alage cube lo em avutundante all sides equal and all faces equal cube lo cube ki cube different ade ikkada artham avutundi andarki okay mari ikkada next point chudandi फेसेस अभी ए षे उठाएं रेक्टांगल षे उठा अंत
So faces look like, faces look like rectangle. Very very important point number. So faces look like rectangle. Okay, ivanni kuda manaku rectangle shape lo untayi faces anedivi. So andariki artham avutundi kada. So ivanni malli okka sari baaga chusukondi, class okati ki rendu saarlu baaga vinandi, baaga vini baaga raaskondi, neerchukondi. Okay na? Okay, thank you. Andariki baaga artham ayyindi anukuntunnanu.